అండర్గ్రౌండ్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్. వెంకటాపురం అనే గ్రామంలో పవన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊర్లో ఉండే స్కూల్ ముందు పానీపూరి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ స్కూల్లో చదివే పిల్లలు కూడా పవన్తో సరదాగా ఉండేవారు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే, పర్లేదు బాబు, ఈరోజు తినండి, కావాలంటే డబ్బులు రేపివ్వండి అంటూ వాళ్లతో సరదాగా ఉండేవాడు. దాంతో పిల్లలందరూ పవన్ని అమితంగా ఇష్టపడేవారు. అందులో ప్రసాద్ అనే కుర్రవాడు మాత్రం పవన్తో చాలా క్లోజ్గా ఉండేవాడు. అలా ఉండగా అదే ఊర్లో రమణయ్య అనే సర్పంచ్ ఉండేవాడు. అతను చాలా దుర్మార్గుడు. రకరకాల పనులతో వ్యాపారులని ఇబ్బంది పెట్టేవాడు. రమణయ్య చూపు పవన్ మీద పడింది. దాంతో ఒకరోజు రమణయ్య పవన్ దగ్గరికి వెళ్ళాడు. రేయ్, ఇలా రా అంటూ దౌర్జన్యంగా పిలిచాడు. దాంతో పవన్ రమణయ్య దగ్గరికి వెళ్ళాడు. సార్, చెప్పండి సార్. ఈ ఊళ్ళో వ్యాపారం చేయాలంటే సర్పంచ్గా నాకు డబ్బులు కట్టాలి, తెలియదా? అయినా అలాంటి రూల్స్ ఎక్కడో ఉండవు కదన్నా. ఏదో పిల్లలకి పానీపూరి అమ్ముకుని వాళ్ళిచ్చే 5-10తో బతుకుతున్నాను. నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయన్నా? ఏంట్రా, నాకే ఎదురు చెప్తున్నావు? ఈ ఊళ్ళో భూమి మీద ఎక్కడ వ్యాపారం పెట్టినా నాకు మామూలు ఇవ్వాలి. రేపటి లోపల డబ్బు ఇవ్వకపోతే పై అధికారులకు చెప్పి నిన్ను నీ షాప్ని లేకుండా చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో పవన్కి ఏం చేయాలో తెలియక పవన్ తర్వాత రోజు షాప్ పెట్టకుండా ఇంట్లోనే దిగులుగా కూర్చున్నాడు. ఎప్పుడు ఉండే పవన్ లేకపోవడంతో ప్రసాద్ పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏంటి రాము అన్న, ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నావు? అవును, ఈరోజు ఎందుకు షాప్ పెట్టలేదు అని అడిగాడు. దాంతో పవన్ ప్రసాద్కి జరిగింది మొత్తం చెప్పాడు. అప్పుడు వెంటనే పవన్తో ప్రసాద్ ఇలా అన్నాడు. అయితే వాడికి భయపడుతున్నావా? ఇదేమన్నా వాడికి సొంతమా? రా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి పవన్తో కలిసి ప్రసాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇద్దరు ఎస్ఐని కలిసి జరిగింది చెప్తారు. దానికి ఎస్ఐ, చూడండి, రమణయ్య గారు చాలా మంచి మనిషి, ఆయన ఏం చెప్తే అదే చేయండి. అదేంటి సార్, మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారు? ఇలా అయితే మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? పోలీస్ స్టేషన్లో ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తా అంటూ బెదిరిస్తాడు. దాంతో అక్కడుంటే ఏం చేయలేమని తెలిసి అక్కడ్నుంచి బయటికి వస్తారు. బాబు, వాడు చాలా దుర్మార్గుడు, పోలీసు కూడా అతనికి సపోర్ట్లా ఉన్నాడు, అందుకే ఏం పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోదాం పదా అని అంటాడు. దాంతో ప్రసాద్ కాసేపు ఆలోచిస్తాడు. హా పవనన్నా, భూమి మీద ఉంటే కదా వాడికి డబ్బులు కట్టాల్సింది. అవును. అదే భూమి లోపల దుకాణం పెడితే? భూమి లోపల? అదెలా? అవును, నా దగ్గర ప్లాన్ ఉంది. ఇలా చేస్తే వాడికి కూడా బుద్ధొస్తుంది అని చెప్తాడు. దానికి పవన్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో ప్రసాద్ తన స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి పవన్కి అండర్గ్రౌండ్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ప్లాన్ వివరించాడు. పవన్ దగ్గర ఉన్న డబ్బు మరియు అతని ఫ్రెండ్స్ సాయంతో పవన్ అండర్గ్రౌండ్లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెడతాడు. దాంతో ఈ విషయం రమణయ్యకి తెలుస్తుంది. దాంతో రమణయ్య అక్కడికి చేరుకుంటాడు. రేయ్, మామూలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావా? చూడండి, మీ మాట ప్రకారం భూమి మీద వ్యాపారం పెడితే మీకు డబ్బులివ్వాలి. మేం భూమి మీద ఏం పెట్టలేదు, అండర్గ్రౌండ్లో పెట్టాం. కాబట్టి మీకు ఎలాంటి మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో రమణయ్య ఏం చేయలేక అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పవన్ కట్టిన అండర్గ్రౌండ్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత పవన్ దారిలోనే మిగతా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు అండర్గ్రౌండ్లోనే వ్యాపారులు మొదలుపెట్టారు. దాంతో అది అండర్గ్రౌండ్ ఫుడ్ సెంటర్లా మారిపోయింది. పిల్లలందరూ స్కూల్ అవ్వగానే అండర్గ్రౌండ్లోకి వెళ్ళి కావాల్సిన పదార్థాలు హ్యాపీగా తిని వచ్చేవారు. ఒక ఊరిలో నందు అనే పిల్లకాయ ఉండేవాడు. వాళ్ళ నాయన గోపాల్ది కలింగర్ కాయల వ్యాపారం.
చిన్న పిల్లకాయప్పటి నుంచి ఆయప్ప కలింగరకాయలు సూచ పెద్దగైనందుకు కలింగరకాయలంటే ప్యానం. ఎప్పుడు చూసినా గుడక కలింగరకాయలు మచ్చలు తింటాన్నాడు. అది చూసి వాళ్ళ నాయన, రే నందు ఏందిరా అది కడుపా కంబాలపల్లి చెరువా, పొద్దున లేచిన కాడ్నించి మునిమాపుయాల వరకు అయ్యే తింటున్నావు, ఏం తిక్కనా ఎర్రా అని వాళ్ళ నాయన నందు తిడతా అంటే వాళ్ళమ్మ గీత ఆడికొచ్చి, ఏంది సమ్మి పిల్లకాయ కట్టా దిష్టి పెడతన్నావు, తింటే తిన్నీలే ఏమైతాది, ఆచి తరుగుతాదా ఏమైతాడా, ఇట్నైతే వ్యాపారం చేసినట్టే, అమ్మనికి తీసుకొచ్చిన కలింగరకాయలు సగమైపోగొట్టాడు, ఇంకేంది అమ్మేడిది. సర్లేబ్బా సంబడం, నువ్వెంత సంపాదించినా కూడా పిల్లకాయ కోసమే కాదా, ఏంది తింటే తిన్నిలే, నువ్వు తిను నాయనా. సరేమ్మా అని ఇంకో కలింగరకాయ గుండబోయినాడు తిననీకి. ఆ పిల్లకాయ లోపలి పోగానే ఒకే ఒక్క కొడుకని గోము చేసి చెడగొట్టినావు వాణ్ణి, ముందు వాణ్ణి కాదు నిన్ననాలే. పిల్లకాయలే సామి, కొడితే గిడితే మారతారా, ఏంది ఇంకేంది నువ్వు చెప్పేది, ఏం చేస్తే మారతాడు, పెళ్లి చేస్తే మారతాడు, వాణి కట్టం వాడేవాడి పిల్లానికి పిల్లకాయలకు బువ పెడతాడు. ఏం చెప్తుందో చూడు, వీనికి పిల్లని ఎవరిచ్చారు, పొద్దునూకులు కలింగరకాయలు తినుకుంటుండేటోడు, వీనికి పిల్ల దొరికేది అది నేను చూసేది అనుకుంటా బయట కలింగరకాయల అమ్మనికి పోయినాడు. తన బండి మీద కాయలు పెట్టుకుని వీడి వీడి తిరుగుతున్నాడు అమ్మనికి. గోపాల్ బయటికి పోగానే ఎమ్మట్నే నందు సావాసగాడు శివకాడికి వచ్చినాడు. వచ్చి, ఒరే శివ, నేను పెళ్లి చేసుకోనికి పిల్ల ఏడ దొరుకుతాదో చెప్పు వై. ఏంది వై, శనక్కాయ పప్పులు కావాలన్నట్టు చెప్తాండావే పెళ్లి చేసుకోనికి పిల్ల కావాలని, పెళ్లి కూతురేమన్నా అంగట్లో దొరుకుతాదేంది వై. ఒరే ఈ కథలన్నీ చెప్పాకరా, మా నాయన మా అమ్మకు చెప్తాంటే ఇన్నెలే, నాకు పెళ్లి చేస్తామంటే పెళ్లి కూతురు కూడా దొరకదంట, ఇంకా మచ్చుగా చెప్పినాడు. ఏమో వై, ఇంకా 6 నెలల కల్లా నేను లైఫ్ లో సెటిల్ అయిపోవాలరా, పెళ్లి కూడా చేసుకోవాలా. అది బాగానే చెప్పినావురా, ఇప్పుడు ఏం చేస్తామైతే. అది చెప్తావనే కదు వై, నీకాడకొచ్చింది, ఏడైనా పనుందేమో చూడు చేస్తా. ఏం పని చేస్తావు బి, డెలివరీ బాయ్ పనుండాది చేస్తావా. ఏం వై పని చూడరా అంటే జాంకులు బయట తిరిగే పని చెప్తావు, ఎట్టుందిరా ఒళ్ళు, ఏసీ రూమ్ లో సిస్టమ్ కాడ కూకొని గంట గంటకి టీ కాఫీలు తాగే పని ఏమన్నా దొరుకుతాదేమో చూడరా, ఇంటర్ లో పోయిన సబ్జెక్టులు పాస్ అయినావేంది, యాడరా ఇంకా 2 ఉండాయి. ఓరా ఇంటర్ పాస్ గానికి సత్తా లేదు గాని ఏసీ రూమ్ లో ఉద్యోగం కావాలనేమ్రా, అది కూడా గంట గంటకు టీ కాఫీలు. అరే అన్ని తెలిసినోనివి నువ్వు గుడక అట్టంటే ఎట్లరా, మా నాయన ముందర నా పరు మొత్తం పోయినాది, మా నాయనకు నేనేందో తెలియాలి వై. సరేలే గాని నా షెడ్డులో కారుంది, అది దోలుకో, ఎంత దోలితే అంత లెక్క వచ్చాది, ఏమంటావు. అరే శివ భలే చెప్పినావురా, బిరీన వదాంపా అని అనుకుంటా ఇద్దరు కారు కాడికి వచ్చినారు. నందు ఇదే కారు, ఇదో బీగం చెవులు అని కారు బీగం చెవులు నందు చేతికిచ్చినాడు. బండి దోల్తా తోల్తా రోడ్డు మీదకొచ్చిన నందు కస్టమర్ల గిరాకీ కోసం చూచానాడు. ఆ రోజంతా మచ్చుగా తిరిగి శివకాడికి వచ్చినాడు. యారా దండిగా గిరాకీలు తగిలినాయా, ఇంత లేట్ అయినాది. ఏందిరా నాయన, రోడ్ల నిండా క్యాబులో దోల్తన్నారు కదరా, వీటన్నిటిని తప్పించుకొని బండి దోలాలంటే మన బండికి ఏదన్నా స్పెషాలిటీ ఉండాలరా. ఎట్టరా మరి, ఏం చెయ్యాలా, ఏదో ఒకటి చేస్తాంలే అని చెప్పి కొంపకాడికి వచ్చినాడు. ఆ దినం రాత్రిదేళ మంచం మీద వండుకొని నిద్రపోకుండా ఆలోచిస్తానాడు. తెల్లవారగానే మళ్లీ ఆలోచిస్తా కారు కాడికి వస్తా ఉంటే నందు నాయన గోపాలు, ఏందిరు ఈ దినం ఏడనో పిడుగులు పడతానాయా, భూమి కూడా బద్దలైపోతాందా ఏంది. ఎందుకు సామి. ఎందుకేంది, మనబ్బి ఇంత పొద్దున్నే లేచినాడు చూసినావా, కంచాల కంచాలు తింటాడు, ఒక్క పని చేయమంటే నీలుగుతాడు అనుకుంటా కలింగరకాయల అమ్మనికి బండి దోసుకుంటా పోయినాడు. బండి మీద కలింగరకాయలు చూసినాక నందుకు ఒక ఉపాయం దట్టినాది. ఎమ్మట్నే శివకాడికి పోయి, ఒరే శివ ఒక ఐడియా వచ్చినాదిరా. ఏంది అది, నాకు గుర్తి చెప్పు,
ఇప్పుడు మన బండిని కలింగర్ కాయలెక్క మార్చినాం అనుకో, జనాలు మన బండనే ఎక్కనికి చూస్తారు. ఓ పని చేయరా, బండిని కలింగర్ కాయ షేప్ లో మార్చనీకి చూడరా అని చెప్పి బాడీని కలింగర్ కాయలెక్క మార్పిచ్చినాడు. దాన్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతా అంటే కొత్తగా కనిపించాందని జనాలు ఈ కార్యక్రమం మొదలుపెట్టినారు. ఇట్లా 6 నెలలు గాక ముందే నందు దండిగా లెక్క జమ చేసినాడు. కొడుకు దండిగా లెక్క సంపాదించంటే చూసిన గోపాలు అబ్బికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసినాడు. నందు కలింగర్ కాయ బండిని నడిపించా మచ్చుగా లెక్క సంపాదించినాడు.